హాయ్ మావా, నమస్తే మావా. మనం నెల్లూరు మార్కెట్కి అయితే వచ్చేసాం మావా. ఈరోజు మావా కోళ్ళన్నిటికీ బర్డ్ ఫ్లూ అనేది వైరస్ అయితే వచ్చిందంట మావా. మావా ఈరోజు అయితే మన నెల్లూరు మార్కెట్లో అయితే కోళ్ళు అమ్మడానికి అయితే నిషేధం మావా. 3 రోజుల దాకా నిషేధం అని మన కలెక్టర్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మావా. ఇక్కడ చూసినట్లయితే పోలీసులు కూడా వచ్చి అమ్మకుండా అయితే 3 రోజుల దాకా నిషేధం మావా. ఇక్కడైతే ఈ 3 రోజులు అయితే చికెన్ అయితే నిషేధం మావా. ఎక్కడ హోటల్స్ కానీ ఎక్కడ కూడా చికెన్ అయితే అమ్మడం అయితే లేదు మావా. మావా ఈ మావ వచ్చేసి మొత్తం 1000 రూపాయలకి ఇచ్చేస్తా అంటున్నాడు. ఒక కోడి వచ్చి 1000 రూపాయలు అంట మావా. ఈ 2 కోళ్ళు అంట మావా. మావ అయితే ఒక ఏం చేస్తాం అని అమ్మతా ఉన్నాడు. పొద్దున్నే వచ్చిన్నారన్నమాట అమ్మేదానికి అయితే. ఒక ఈ 3 రోజులు అయితే కోళ్ళు అమ్మేదానికి తినేదానికి నిషేధం కాబట్టి అమ్మడానికి అయితే కుదరదు మావా. మావ అయితే తీసుకొచ్చేస్తున్నాడు 2 కోళ్ళు అయితే అమ్మేదానికి అయితే. మావా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మావాడు గంట ఉంటుంది కొట్టేయండి మావా. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అదే కాబట్టి వాళ్ళు సండే అయితే ఇక్కడ వచ్చి మార్కెట్లో వచ్చి కోళ్ళు అయితే అమ్మడం అయితే జరుగుతుంది మావా. ఇప్పుడే మన వేరే బ్రదర్ వచ్చేసి ఈ కోడి అయితే తీసుకున్నాడు. 1000 రూపాయలకి తీసుకున్నాడు ఈ కోడి వచ్చేసి నా రైట్ సైడ్లో ఉండే కోడి మావా. కరోనా పోయింది అనుకుంటే మళ్ళీ మన నెల్లూరులో ఈ కోళ్ళకి వైరస్ అనేది రావడం అయితే జరుగుతుంది మావా. జాగ్రత్తగా అయితే ఉన్నాను మావా. కోళ్ళు అయితే ఈ 3 రోజులు అయితే నిషేధించండి. ఎందుకంటే అధికారులు చెప్పారంటే మనం మంచి కోరే చెప్తారు కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఈ 3 రోజులు అయితే నిషేధం కాబట్టి జాగ్రత్తగా చూసి అయితే తినను మావా. తొందర ఏం లేదనమాట మావా. ఇక్కడ చూడండి ఒక పిల్లి, 2 పిల్లులు మావా ఇక్కడ ఉండేది. ఆ 2 పిల్లులు చాలా పెద్దవి అయితే ఉన్నాయి మావా. ఈ 2 వచ్చేసి ఆడది మొగది అని చెప్పాడు అనమాట. కింద అయితే ఒకటి ఉంది మావా, అది వచ్చి మొగదంట మావా. ఇది వచ్చేసి మొగదంట. మనం పైన ఇంకోటి చూసాం కదా, అది వచ్చి లేడీ అంట. ఈ 2 కలిపి మావా 10000కి అయితే ఇస్తానన్నాడు. చాలా పెద్ద పెద్దవి మావా. ఒకసారి బయటకు అయితే తీమన్నాను, ఒకసారి చూపిస్తాను చూడను మావా ఎంత పెద్దదిగా ఉందనేది మావా. ఇదైతే మన పప్పీస్ లాగా చాలా పెద్దదిగా అయితే ఉంది మావా. నేను చూసిన పిల్లల్లో ఇది చాలా పెద్ద పిల్లి మావా. నా అంత ఉంది మావా. ఇదైతే ఎత్తుందని చూడండి మావా. ఇదైతే ఒకటి వచ్చి 5000 అంట. కింద పైన చూసారు కదా, అది వచ్చి 2 అయితే 10000కి అయితే ఇస్తాను అంటున్నాడు మావా. ఒకటైతే సింగల్గా ఈయన అంటున్నాడు. ఎందుకంటే 2 కూడా కొద్దిగా రిలేషన్షిప్లో అయితే ఉందని చెప్తా ఉన్నాడు అనమాట అమ్మే. అతను వచ్చి ఇంకా కొన్ని రోజుల్లో పిల్లలు కూడా పుడుతుంది, 2 కొనుక్కునే పని అయితే కొనుక్కునే అనేది భయ అయితే చెప్తా ఉన్నాడు. సరేలే, ఇంకెందుకు దాంతో పని అనుకునే ఇక్కడ పందెం కూడా ఒకటి కనిపిస్తే అక్కడికి వెళ్ళాను మావా. ఈ కోడి అయితే పైకి ఎక్కగానే అట్ట, ఇదైతే చిన్న హుషారుగా లేదు మావా. పైకి ఎక్కి అట్టే గీరాస్తుంది అనమాట మనిషిని కూడా. చూసారు కదా మావా, ఇదైతే ఒకటి వచ్చేసి 10000 అంట మావా. మాట్లాడితే 8000కి అట్టిస్తా అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితి బట్టి కోళ్ళు కూడా తక్కువ రేటుకి అయితే అమ్మేస్తూ ఉన్నారు మావా. మావా ఈ కోడి అయితే చాలా యాక్టివ్గా ఉంది మావా. అసలు పైన మొత్తం గీరేసింది నన్ను అయితే చూడండి ఎట్ట ఎక్కరుతుందో. ఎందుకని ఇచ్చేసాను, ఎందుకు తలకని పెంచి ఇవన్నీ గీరేసింది మావా. మావా మార్కెట్ అంతా ఒకే రచ్చరచ్చగా ఉంది మావా. ఏంటంటే పోలీసులు వచ్చి అమ్మనీకపోతుంటే పాపం అమ్మే వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ దూర దూరంగా పెట్టి అమ్మతా ఉన్నారు మావా. అయినా కూడా మార్కెట్ అంతా ఈరోజు అయితే ఖాళీగా అయితే ఉంది మావా. ఎందుకంటే తక్కువ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏంటంటే పాపం రైతులు ఇలాంటి అమ్మే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మావా. కోళ్ళు పెట్టుకొని కానీ వ్యాపారస్తులు వీళ్ళు బతుకు తీరు అదే కాబట్టి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మావా. మొన్నటి దాకా కరోనా వచ్చి అందరిని ఇబ్బంది పట్టింది, ఇప్పుడు చూసి ఇప్పుడు కోళ్ళకి ఏదో వైరస్ అని చెప్పి ఇబ్బంది పెడతా ఉంది మావా. మావా ఇది ఫస్ట్ వైరస్ స్టార్ట్ అయిందంటే మన కోవూరులో అయితే స్టార్ట్ అయిందంట మావా. నెల్లూరులో ఒక అధికారులు అయితే అప్రమత్తం వేసి అన్నీ కూడా 3 రోజులు నిషేధం అయితే ఇచ్చారు మావా. మావా ఇక్కడ చూడండి, మనం ఇందాక చూసిన క్యాట్ ఏ విధంగా ఉన్నది, చాలా పెద్దదిగా అయితే ఉండింది కదా. ఇది వచ్చి చిన్న చిన్న క్యాట్ మావా. ఇవి వచ్చి 3000 4000 చెప్తున్నాడు అన్న వచ్చి మావా. ఈ పిల్లలే బెటర్ మావా నాకు తెలిసి. అయితే అంత పెద్ద మనం పెట్టుకొని కూడా మనం చూసుకోలేమన్నమాట. ఇలాంటి చిన్ని అయితే చాలా ముద్దుగా బాగుంటుంది, అందులో మనం చెప్పిన మాట అయితే వింటుందన్నమాట మావా. చిన్నప్పటి నుంచి చూసుకుంటేనే దానికి ఒక విశ్వాసంగా మనతో పాటు బాగా మనం చెప్పిందల్లా కూడా వింటూ ఉంటుంది అన్నమాట.
మావా నాకు ఈ క్యాట్ అయితే భలే నచ్చింది మావా, చిన్న చిన్నగా బుడ్డిగా భలే ఉన్నాయి మావా. మీరు కానీ తీసుకునే పరిస్థితి ఇలాంటి అయితే తీసుకోండి మావా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సాగితేనే మావో దాని మందలు అయితే తెలుస్తుంది, మన మందల ధనం కూడా తెలుస్తుంది అన్నమాట మావా. పక్కనే కుందేళ్ళు ఉన్నాయి మావా, ఇవి వచ్చి జత వచ్చి 1200 అంట మావా. ఈ పెద్ద కుందేళ్ళు ఈ జత వచ్చి ఈ కూడా 2 అయితే తీసుకోవాలంట మావా, జతగా తీసుకోవాలంట, అందుకని 2 అయితే పెట్టున్నాడు అనమాట మావా. మావా దీని పక్కన కూడా ఉన్నాయి, దాని వచ్చి కలర్ కలర్స్గా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను చూడండి. కావాలంటే అవి కావాలంటే కూడా తీసుకోవచ్చు మనము, కలర్స్ కలర్స్గా ఉంటాయి. ఇదిగో మావా నేను చెప్పింది ఇదే మావా, కాఫీ కలర్లు అదేవిధంగా బ్లాక్ బ్లాక్ వైట్ కలిసి కూడా ఉందన్నమాట. ఇక్కడ పైన ఉండేది వచ్చి క్యాట్ మావా, ఇది మళ్ళీ కుందేలు అనుకుంటారు కావాలి, ఇది వచ్చి క్యాట్, ఇది ఒకటే సింగిల్గా ఉంది మావా, వేరే మావ అయితే పెట్టుకోమన్నాడు అనమాట. ఇది ఇంకా మిగతావన్నీ మావలే మావా, ఈ పావురాయిలు అన్నీ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ మావలే, మీకు తెలిసిన విషయాలే కాబట్టి మీకు పావురాయిలు కావాలంటే కూడా ఇక్కడ చిక్కద్దు అనమాట. ఎందుకంటే మావా ఇంకా ఈరోజు మార్కెట్ అంతా కూడా డల్గా ఉంది కాబట్టి చాలా వరకు మనకు పప్పీస్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ లవ్ బర్డ్స్ ఇవన్నీ కూడా వస్తాయి మావా, అవన్నీ కూడా ఈ వారం అయితే రాలేదు. అదే మావా మందలైతే ఈరోజు మందలైతే ఈ విధంగా ఉంది పరిస్థితి అయితే నెల్లూరులో మార్కెట్, నెల్లూరు మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మావా. మావా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అమ్మ. అయితే మందలా